తెలంగాణలో అనుకున్నట్టుగానే పోలరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయింది. నిన్నటిదాకా టీఆర్ఎస్ బేస్డ్గా జరిగినటువంటి పోలరైజేషన్ ఇప్పుడు డైవర్ట్ అవుతుంది, బీజేపీ బేస్డ్ పోలరైజేషన్ వైపుకి టర్న్ అవుతుంది. అందులో భాగంగానే విజయశాంతి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోడు. ఇంతకుముందే చెప్పుకున్నాం ఆవిడ వలన బీజేపీకి పెద్ద ప్రయోజనం లేదు, కానీ వాళ్ళకేంటంటే వస్తానన్న వాళ్ళని వదిలిపెట్టకూడదు అన్నటువంటి కోణంలో తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆమెతో పాటుగా ఇంకా అటు కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా చేరతారని, ఎందుకంటే మొన్ననే ఆయన మాట్లాడారు. అయితే అక్కడ పీసీసీ చీఫ్ నియామకం ఈయన కోరుకున్నటువంటి విధంగా ఉంటే ఓకే, లేకపోతే ఇటు పక్కకు వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి మాట వినబడుతుంది. అట్లాగే జానారెడ్డి ఆయన కుమారుడి మాట వినబడుతోంది. మరోవైపున అంజన్ కుమార్ యాదవ్ అట్లాగే ఈ జానారెడ్డి విశ్వేశ్వర రెడ్డి ఈ నలుగురితో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఏదైతే వాళ్ళ జానారెడ్డి కుమారుడు వీళ్ళందరితో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. కాంగ్రెస్కి భవిష్యత్తు ఉండదు అనుకునేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది కాబట్టి దాని కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగపడుతుంది. అయితే రెండవ కాన్సెప్ట్ కూడా ఉంది ఇక్కడ, నాగార్జున సాగర్ ఎన్నిక తర్వాత పోలరైజేషన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది మొన్న దుబ్బాక ఒక షాకింగ్ రిజల్టు, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ బాగా దెబ్బతిన్నటువంటిది. జిహెచ్ఎంసీ కాంగ్రెస్ దెబ్బతింది, అయితే ఇంతకుముందు కూడా కాంగ్రెస్ జిహెచ్ఎంసీలో దెబ్బతినుంది లాస్ట్ ట్రిప్ కూడా, కాబట్టి అంత సీరియస్ సిచ్యుయేషన్ ఏం లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి నాగార్జున సాగర్లో కనుక భారతీయ జనతా పార్టీ గెలుపొందితే ఇక ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. జానారెడ్డి వాళ్ళ కుమారుడు కనుక జేరి ఇటు బీజేపీ తరఫున అక్కడ కంటెస్ట్ చేసి గెలిస్తే మాత్రం ఇక ఆ తర్వాత క్వశ్చనే లేదు, కాంగ్రెస్ మ్యాక్సిమం ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని సీనియర్లు నాగార్జున సాగర్ ఎన్నిక కోసం వెయిట్ చేస్తున్నారు అన్నటువంటి వాదన వినబడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.